సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏటుగా భావిస్తున్న దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసుకు దుర్గారావుకు ఎటువంటి సంబంధం లేకపోవడంతో శనివారం రాత్రి వదిలేశారు. దుర్గారావు చెప్పడంతోనే సతీష్ సీఎంపై దాడి చేశాడని పోలీసులు 5-6 రోజుల పాటు అతన్ని విచారించారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య దుర్గారావు రిలీజ్ అయ్యాడు. ఏప్రిల్ 16న సింగ్నగర్ డాబా కొట్ల రోడ్లోని టీ కొట్టు వద్ద టీ తాగుతూ ఉండగా దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రహస్యంగా విచారించారు. అయితే భర్తను అరెస్టు చేయడంపై దుర్గారావు భార్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య డిమాండ్ చేసింది. శనివారం ఉదయం కూడా వడ్డెర కాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ సిపి కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి దుర్గారావును విడుదల చేశారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్ కు పిలుస్తామని చెప్పి సంతకాలు చేయించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.